అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలకి బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు కానీ విద్య గురించి కానీ అన్నింటిలో కూడా ఆంధ్ర రాష్ట్రం ముందంచే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా వైద్యానికి సంబంధించింది అయితే అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ అనేది మిగతా రాష్ట్రాల్లో చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, సీఎం రిలీఫ్ కావచ్చు, హాస్పిటల్ అభివృద్ధి కావచ్చు, నాడు నేడు ద్వారా పిహెచ్సిల దగ్గర నుంచి సబ్ సెంటర్ల దగ్గర నుంచి వెల్నెస్ సెంటర్ల దగ్గర నుంచి జనరల్ హాస్పిటల్ వరకు అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా మందుల విషయంలో కానీ డాక్టర్స్ విషయంలో కానీ ఎక్కడ లోటు లేకుండా మరి ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు జరుగుతూ ఉంది. వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత వైద్య రంగానికి ఇవ్వటం, అప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఎవరూ ఎప్పుడూ పేదవాడి ఆరోగ్యాన్ని పట్టించుకోని విధంగా మరి ఆయన ఒక ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా సామాన్యుడికి అత్యవసరమైన ఆరోగ్య సేవలన్నీ అందే విధంగా వారు చేయటము, అదేవిధంగా ఒక పక్క ప్రభుత్వ హాస్పిటల్స్ని అన్నింటినీ కూడా బాగు చేయటం జరిగింది. మరి ఇంకొక 10 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన రాష్ట్రానికి సంబంధించి అందులో మనకి రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రసిద్ధమైంది. అందరికీ కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రెస్టేజియస్తో కూడిన వైద్య కళాశాల. ఈ కళాశాలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి అభివృద్ధి కోసం కోరడం జరిగింది. పీజీ సీట్ల గురించి కూడా అడగడం జరిగింది. మనకి 63 సీట్లు పీజీ సీట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మనకి 43 సీట్లని మరి శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మరి మెడికల్ కాలేజీ ఉండాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అందులో భాగంగా 15 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం, ఇప్పుడు ఇంచుమించుగా 7-8 వరకు పనులు కూడా మొదలైనవి. అందులో మనకి అమలాపురం మెడికల్ కాలేజ్ కూడా ఒకటి. మరి మన రంగరాయ మెడికల్ కాలేజీకి వచ్చినప్పటికీ మరి ఈ సీట్లు 43 పీజీ సీట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎప్పుడైతే పీజీ సీటు పెరిగిందో దాని అభివృద్ధి కోసం 55 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వటం జరిగింది. 55 కోట్లతో రంగరాయ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలి. దీంట్లో బాయ్స్ కోసం 199 రూమ్స్ కడుతున్నారు, గర్ల్స్ కోసం 132 రూమ్స్ కడుతున్నారు. దీంతోపాటు ఎక్విప్మెంట్ కూడా మరి వైద్య సంబంధించిన విద్యకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ కళాశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి 33 కోట్ల రూపాయలతో బిల్డింగ్ని పూర్తి చేయడానికి అధికారులు నిర్ణయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ కూడా ప్రారంభ ప్రాసెస్ కూడా పూర్తయింది. గౌరవ శాసనసభ్యులు మరి వారితో అధికారులతో చర్చించిన తర్వాత తొందరలోనే ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి అనేది అందులో కాకినాడ నగరానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే మన గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రత్యేకంగా ఇందులో చెప్పాల్సింది వీరభద్రారెడ్డి గారి సోదరులు, వారు వీరందరి ప్రోత్సాహంతో అదేవిధంగా అక్కడ సైట్కున్న ఇబ్బందులు తొలగించడంతో మనం ఈఎస్ఐ హాస్పిటల్ను కూడా శాంక్షన్ చేయించుకున్నాం. మరి మీ అందరికీ తెలుసు 100 కోట్లతో 100 బెడ్డెడ్ హాస్పిటల్ మనకు శాంక్షన్ అయింది. అది ఇంచుమించుగా 75 టు 80% పూర్తి కూడా అవుతుంది. మరి అందులో భాగంగానే దాంట్లో లేటెస్ట్గా ఉండే విధంగా 3 ఆపరేషన్ థియేటర్స్, అదేవిధంగా దానికి కావాల్సిన హాస్పిటల్కి కావాల్సిన పరికరాలు అన్నిటి కోసం కూడా మరో 12 కోట్లతో వాళ్ళు ఎస్టిమేట్ వేయడం జరిగింది. మొన్నే ఢిల్లీ వెళ్ళినప్పుడు వాటిని అన్నింటినీ కూడా చేసుకుని ఉన్నతాధికారులతో చర్చిస్తే 12 కోట్ల రూపాయలు కూడా మనకి శాంక్షన్ చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయలతో ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ తొందరలోనే మనకి ఓపెన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం చేసే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా మన జిల్లా అంతా అంటే రాష్ట్రం అంతా జరుగుతుంది. మన జిల్లాలో ప్రతి గ్రామంలో అంటే కుటుంబ ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది.
ముఖ్యంగా ప్రతి సెక్రటరేట్ స్థాయిలో కూడా ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఈ మధ్యన వెల్నెస్ సెంటర్కి సక్సెస్ స్టోరీస్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో అక్కడ వెల్నెస్ సెంటర్ దగ్గర ఒక రెండు మూడు చోట్ల హెల్త్ అసిస్టెన్స్ని పెట్టి ఉంచటం వల్ల పాము కాటుకి గురైన వారు, అదేవిధంగా హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం అందించి జీజీహెచ్కి తీసుకొస్తే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకోవడం జరిగింది, బాగా జరుగుతూ ఉంది. కాబట్టి వైద్య విధానంలో అంతేకాకుండా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా మరి తొందరలోనే ఎక్విప్మెంట్ అంతా కూడా, ఇంకా ఎక్విప్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి సహకరించేది కాకుండా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం, కన్నబాబు గారు, మేము అందరూ కూడా జీజీహెచ్లో మరి సమావేశమప్పుడు కలెక్టర్ గారు అందరూ కలిసి సుమారు ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత కూడా దగ్గర 1 కోటి రూపాయలతో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన జనరల్ హాస్పిటల్కి క్యాత్ ల్యాబ్ కూడా శాంక్షన్ అయింది. ఈ క్యాత్ ల్యాబ్కి కావలసిన మరి హాల్ కావాలి, దానికోసం 1.2 కోటి రూపాయలతో ఎంపీల్యాడ్స్ నుంచి కూడా క్యాత్ ల్యాబ్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా మన జనరల్ హాస్పిటల్ని మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి. అందరం కూడా మాట్లాడి, ఎవరైతే రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఒక మంచి మదర్ అండ్ చైల్డ్ కేర్ కూడా ఒక బిల్డింగ్ కట్టించాలని నిర్ణయించడం జరిగింది. దానికి కూడా తొందరలోనే మరి మీ అందరికీ జీవో కూడా తెప్పించిన తర్వాత ఆ విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీ యొక్క 43 పీజీ సీట్లకి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజీలో హాస్టల్ వసతి సౌకర్యాలకి 131 రూములు 55 కోట్లతో డెవలప్ చేయడం జరుగుతుంది.